గౌరవనీయులు రోసయ్య గారు, చిరకాల మిత్రులు చెల్లమేశ్వర్ గారు, విజయ్ కుమార్ గారు, ముఖ్యంగా ఆడియన్స్లో నాకు చాలా క్లోజ్గా నాతో పనిచేసి చాలా రకాలుగా తెలిసిన చాలామంది ఉన్నారు. కానీ మరి ఈ సందర్భంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కేవీపీ గారు, నేను అరుణ్ కుమార్ గారు. నేను రాజశేఖర్ రెడ్డి గారితో నా పరిచయం అసలు ఆయన అంటే చిన్నప్పటి నుంచి ఏదో తెలిసి ఉండొచ్చు, కానీ పెద్ద ఇది లేదు, కాంటాక్ట్ లేదు. కానీ ఆయన పవర్లోకి రాకముందరే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అదేం జరిగిందంటే అసెంబ్లీ డిజాల్వ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఎలక్షన్ ఆర్డర్ చేశాము. 7 నెలలు ఏ చీఫ్ సెక్రటరీ 7 నెలలు లేమ్ డక్ గవర్నమెంట్ అది చీఫ్ సెక్రటరీగా ఉండుండడు. మరి ఎందువల్ల ఓటర్స్ లిస్ట్ రివిజన్ అనండి, మరొకటి అనండి, పూర్తిగా 7 నెలలు ఇట్ వాజ్ ఎ కేర్ టేకర్ గవర్నమెంట్. మరి ఆయన్ని ఆయన మరి ఆయన ధోరణి ఆయనకు ఉండేది. మరి ఇటు ప్రతిపక్షాల్లో రాజశేఖర్ రెడ్డి గారు, మైసూరారెడ్డి గారు, వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రకరకాలుగా ఉండేది పరిస్థితి. అది జరిగింది ఏంటంటే, ఇది డిజాల్వ్ చేసి ఎలక్షన్ డేట్ పెట్టిన తర్వాత పార్లమెంట్ డిజాల్వ్ అయింది. అప్పుడు అది చంద్రబాబు నాయుడు గారికి ఒక సలహా ఇచ్చారు, ఎవరో అది రెండు కలిపి చేస్తే సైమల్టేనియస్ పోల్ అయితే బాగుంటుందని. నన్ను అడిగితే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఎన్నో రకాలుగా అడ్వాంటేజ్. రమాకాంత్ రెడ్డి వాజ్ దెన్ ఫైనాన్స్ సెక్రటరీ ఆల్సో. అది ఫైనాన్షియల్గా అది అడ్వాంటేజ్, అడ్మినిస్ట్రేటివ్గా అడ్వాంటేజ్, రెండు ఒకసారి అయిపోవడం, అల్లర్లు అన్నీ తగ్గిపోతాయి. అసలు ఉన్నట్టుండి అయిపోయినట్టు అమ్మాయ ఈ ఎలక్షన్ ఏదో అయిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూతో. అనగానే వెంటనే పేపర్లో ఒక రిపోర్టు, ఈయన మోహన్ కందా గారు ఏమైనా రాజకీయవేత్త, ఈయనకేంటి ఎలక్షన్తో సైమల్టేనియస్ పోలా కాదంతా ఏంటి సంబంధం అని చెప్పింది నాకు. దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు అనవసరంగా పట్టించుకుంటావా పేపర్ రిపోర్ట్లు అవి, అసలు నీకు అనవసరం అంటే నేను చెప్పాను ఆయనకి, అది మీకు థిక్ స్కిన్ ఉంటుందండి పొలిటీషియన్స్గాను, మాకు భరించడం కష్టం, ఇది ఇది ఎందుకు ఇది తెలియదు అని చెప్పింది. సో మరి నేనే ఫోన్ చేశాను ఆయనకి, ఏంటి సార్ మీరేదో బాధపడ్డట్టున్నారు, ఇది క్లియర్గా క్యాబినెట్కి వెళ్ళింది, క్యాబినెట్ టుక్ ఎ వ్యూ దట్ ఇట్ షుడ్ బి డన్ సైమల్టేనియస్లీ అండ్ ఐ కంప్లీట్లీ ఇన్ అగ్రిమెంట్ విత్ ఇట్, సో దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ అంటే హీ అండర్స్టూడ్ అండ్ హీ సెడ్ ఓకే. తర్వాత ఆయన ఎలెక్ట్ అయ్యారు సిఎల్పి లీడర్గాను, ఇంకా స్వేరింగ్ ఇన్ అవ్వలేదు. నాకు అసలు ఆయనకు పరిచయం లేదు, అసలు కేవీపీ గారు ఎవరో కూడా తెలియదు. అప్పుడు ఎస్వి ప్రసాద్ని అడిగాను, ఏమయ్యా మరి ఇతనికి ఫోన్ చేయడానికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎలాగంటే ఆయన ద్వారా వస్తుందంటే మొత్తానికి ఏదో అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చిన్న ఏరియాలో. నేను సుకుమార్ అని చెప్పి డీజీపీ ఇద్దరం కలిసాం, కలిసి నేను ఆయనకు చెప్పాను, అయ్యా ఆయన పిలిస్తే ఢిల్లీ నుంచి అగ్రికల్చర్ సెక్రటరీగా అది వదులుకొని వచ్చేసాను, మరి మీరు ఉండమంటే ఉంటాను, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, నాకు ఏదైనా ఐఎమ్ క్వైట్ హ్యాపీ స్టేయింగ్, క్వైట్ హ్యాపీ గోయింగ్, బట్ ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్, బట్ యూ మస్ట్ మేకప్ యువర్ మైండ్ సో దట్ ఐ కెన్ మేక్ ప్లాన్స్ అని. గివ్ మీ ఎ కపుల్ ఆఫ్ డేస్ అండి, ఐ హావ్ జస్ట్ టు గో టు ఢిల్లీ అండ్ యూనో మేక్ ప్లాన్స్ అన్నారు. ఐ సెడ్ ఓకే. దెన్ ఈ కేమ్ బ్యాక్ అండ్ సెడ్ ఎగ్జాక్ట్ వర్డ్స్ ఐ స్టిల్ రిమెంబర్, గ్రీన్ ల్యాండ్స్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఈ సార్ ఐ డిసైడెడ్ టు రిక్వెస్ట్ యూ టు స్టే ఆన్ అన్నారు. ఐ సెడ్ ఫైన్, థ్యాంక్ యూ. దాని తర్వాత మిగతా అని జరిగాయనుకోండి. దాని తర్వాత ముఖ్యమైన ఒక విచిత్రమైన సంఘటన నేను ఎప్పుడు మర్చిపోలేదు ఏంటంటే, స్వేరింగ్ ఇన్ లాల్ బహదూర్ స్టేడియంలో స్వేరింగ్ ఇన్ పెట్టారు. నేనేమో మరి మాకు నేర్పిస్తారు కదా గలాబంద్ వేసుకుని మంచి ఎండలో అది ఇది చెవటలు కారుతూ అది మా సెక్యూరిటీ వాడు జాగ్రత్తగా తీసుకెళ్ళి రాంగ్ ఎండ్ ఆఫ్ లాల్ బహదూర్ స్టేడియంలో దింపాడు, అంటే ఎగ్జాక్ట్లీ అదర్ సైడ్ అనమాట. అక్కడ వాడు దింపి వాళ్ళందరూ వెళ్ళిపోయారు, డ్రైవర్ వెళ్ళిపోయాడు, సెక్యూరిటీ వాడు వెళ్ళిపోయాడు, నేను ఒక్కడి ఉన్నాను, ఒక కానిస్టేబుల్ ఉన్నాడు. చూస్తే ఒక 1/2 కిలోమీటర్ పరిగెత్తాలి, 3 నిమిషాలు ఎంతో టైం ఉంది. అప్పుడు లిటరలీ నేను చేసే ఎక్సర్సైజ్ అంతా పనికి వచ్చిన చివరికి పరిగెత్తుకుని వెళ్ళి జస్ట్ ఇన్ టైమ్ ఐ రీచ్ దట్ పోడియం. నాకంటే ముందు ఆయన ఉన్నాడు అక్కడ. సో చెప్పాను, అయ్యా ఇది ప్రోటోకాల్కి చాలా విరుద్ధం, నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలి, మీరు నన్ను రిసీవ్ చేసుకుంటారని చెప్పి. బట్ హీ టుక్ ఇట్ వెరీ స్పోర్టింగ్లీ అండ్ దెన్ దట్ వాస్ డన్. కష్ట సుఖాలు ఇలా ఉంటాయి, మీకు ఇలా ఉంటుంది, ఇలా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చెప్పొస్తుంది, అయ్యా నన్ను బోరు కొట్టకండి, యూ విల్ ఫైండ్ మీ అన్ ఈజీ పర్సన్ టు గెట్ ఆన్ విత్ అని చెప్పి చెప్పాడు అంత సింపుల్గా. అలాగే జరిగింది కూడా, 1 year 3 months ఐ డోంట్ థింక్ ఐ ఎంజాయ్డ్ దట్ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ ఇన్ అట్ ఎనీ అదర్ టైమ్ ఇన్ మై లైఫ్. కానీ ఒకటి మాత్రం నాకు అనిపించేది, ఒక ముఖ్యమంత్రి తోటి ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది. అదేంటండి, నాకు తెలియకుండా ఇలా ఇలా జరిగిపోయింది అనేవారు. ఈయన 2 మాటలు చెప్పాడు, అయ్యా మోహన్ కందా గారు నాకు నేను బిజీగా ఉన్నాను, నాకు ఇన్ని కవులతో విసిగించకండి, ఏమన్నా ముఖ్యమైన ఉంటే నేను అడుగుతాను, మీరు నాకేం చెప్పక్కర్లేదని చెప్పేవాడు. అది అంత విచిత్రంగా నేను ఎవరిని ఆలోచించలేదు, అది దట్ ఈస్ అనదర్ థింగ్. అండ్
సరే, ఇంకా రిటైర్మెంట్ దగ్గరికి వచ్చింది. అప్పుడేమో అప్పటికే 2-3 సార్లు ఇటువంటివి జరిగాయి. ఏంటంటే, ఒకసారి ఆల్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ అని కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక పెద్ద మీటింగ్ పెట్టాము. ఈయన ఏదో ప్రశ్నలు అడుగుతున్నాడు, అన్నిటికీ నేనే జవాబు చెప్తున్నాను. సో దాని తర్వాత అడిగాడు, అయ్యా మీరు వాళ్ళని మాట్లాడినివ్వరా అని. నేను చెప్పాను, అయ్యా నేను వాళ్ళకి లీడర్ని, మరి నేనే వాళ్ళ జవాబు చెప్పాలి. ముఖ్యమంత్రి ముందు ఎలా మాట్లాడో వాళ్ళకి తరిఫీదు లేదు. పొరపాటున ఏమైనా తప్పు చెప్పాడు అనుకోండి, హీల్ గెట్ ఇన్ టు ట్రబుల్. మీరు వాళ్ళతో మాట్లాడాలని ఉంటే ఏకాంతంగా మాట్లాడి నన్ను పంపించేయమని చెప్పను. భలే వారు సార్, మీరు అన్నాడు కానీ ఏం అనలేదు ఆయన. ఇలాగే ఇంకొకసారి వన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాస్ టెలింగ్ హిమ్, సార్ అది నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియా, అక్కడికి వెళ్తే నాకు భయం అండి, మరి ప్రాణభీతి ఉంటుంది కదా మాకంటే. ఏమయ్యా నువ్వు ఎల్లకాలం జీవిస్తావా అని అడిగాడు ఆయన. అంటే డెత్ అనేది అంత ఈజీగా, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ కెన్ హ్యాపెన్ టు ఎనీ వన్, అది కూడా నీకు భయం. నాకు అంత ఫిలాసఫీ నాకు ఎప్పుడూ అర్థం అవ్వలేదు ఆనెస్ట్లీ. దట్ అ మ్యాన్ కెన్ టేక్ డెత్ యాజ్ అ థింగ్ దట్ యూ షుడ్ ఆల్వేస్ బి ప్రిపేర్డ్ ఫర్. ఆల్ ఆఫ్ అస్ ఆర్ టోల్డ్, భగవద్గీత ఏం చెప్తారు, కానీ డే టు డే కన్వర్సేషన్లో అంత ఈజీగా ఆ మాట వచ్చేటప్పటికీ ఐ రియల్లీ ఫెల్ట్ హీర్ ఇస్ అ మ్యాన్ హూ ఇస్ యు నో హూ వన్ మస్ట్ వాచ్ ఫర్. దేర్ ఇస్ నో లిమిట్ టు హిస్ కరేజ్ అండ్ బోల్డ్నెస్ అని చెప్పని. అండ్ సరే, చివరి టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ మై టెన్యూర్ ఏవో ఫైల్స్ వచ్చేవి, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ అని, పంచాయతీరాజ్ ఎలక్షన్ కమిషనర్ అని, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో పోస్టింగ్ అని, ప్రతిదీ అని అడిగేవాడు. అయ్యా మీరు తీసుకుంటారా అని. నాకు వద్దండి, నేను ఢిల్లీ వెళ్ళిపోతాను. సగంలో వచ్చేసాను, నాకు ఒక్కసారి నేషనల్ లెవెల్లో పనిచేయాలంటే ఆ చల్లో ఎందుకండి మీరు ఇక్కడే ఉందిరు అని కూడా అన్నాడు ఆయన. సైనా సరే వెళ్తానండి, చివరికి వెళ్ళమన్నాడు. అండ్ హీ వాజ్ గుడ్ ఇనఫ్ టు గో అండ్ మీట్ సోనియా గాంధీ అండ్ మన్మోహన్ సింగ్. అండ్ మై నేమ్ వాజ్ నంబర్ 1 ది లిస్ట్, కానీ ఆయన చెప్పకపోతే అది ఇట్ వుడ్ హ్యావ్ బిన్ డిఫికల్ట్. డిజాస్టర్ మేనేజ్మెంట్లో వచ్చిందని కూడా అంటే అది ఆయన వల్లే. సరే, ఇంకొకటి చెప్పి ముగిస్తాను. ప్రభాకర్ రెడ్డి వాజ్ కలెక్టర్ అట్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఎంతో కష్టపడి ఎంతో జాగ్రత్తగా అదేదో శాస్త్రోక్తంగా చేస్తే అంటారు అలాగా, ఎంతో మరి కృష్ణా పుష్కరాలకి ఎన్నో ఏర్పాట్లు చేశాం. చివరికి ఆ రోజు పుష్కరం ముహూర్తం ఉందనగా 4 వెళ్ళకూడని టైంలో వెళ్ళకూడని చోటుకి అసలు పుష్కరాలతో సంబంధం లేకుండా వెళ్ళి జారి నదిలోకి పడిపోయి చచ్చిపోయారు పొద్దున్నే. పుష్కరాలు ముహూర్తం పెట్టి స్టార్ట్ అవ్వాల్సిన రోజున ఫస్ట్ వచ్చిన వార్త ఏంటంటే మనుషులు చచ్చిపోయారని. కావాలనే చేస్తున్నారండి, నేను మానేస్తానని చెప్పాను కదా. ఎనీవే, సరే అది ఆయనకేమో, ఆయన శ్రీశైలంలో ఉన్నాడు. నాకు ఈ వార్త వచ్చినప్పుడు ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, అయ్యా ప్రభాకర్ రెడ్డి ఈజ్ వెరీ క్లోజ్ టు మీ, ఐ నో హిస్ దిస్ థింగ్, బట్ ఇట్ హెస్ నథింగ్ టు డూ విత్ ద పీపుల్ ఆర్ ద పర్సన్స్, ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ మేనేజింగ్ విజయవాడ ప్రెస్. దేల్ బీ అగ్రెసివ్, దేల్ బీ ఎబ్రెసివ్, దే విల్ టేర్ యూ టు పీసెస్ విత్ క్వశ్చన్స్ యాజ్ సూన్ యాజ్ యూ ల్యాండ్ దేర్, సో యూ మస్ట్ గో ఆర్మ్డ్ అని. ఏం చేయమంటారు అన్నాడు. ఐ సార్ ఆస్ ది కలెక్టర్ టు గో ఆన్ లీవ్. ఈ సార్ ప్రభాకర్నా ఆయన? ఐ సార్ ఎస్, ప్రభాకర్నే సెలవు పెట్టమని చెప్పండి అతను. ఐ స్పోక్ టు ప్రభాకర్ రెడ్డి ఆల్సో. ఐ సార్ ఆస్ ది పోలీస్ కమిషనర్ ట్రాన్స్ఫర్ హిమ్ అండ్ ది సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజు అని చెప్పి ఎంతో నీతిమంతుడు, ఎంతో కష్టపడి పనిచేశాడు. దిస్ వాజ్ అ డెసిషన్ ఐ హ్యాడ్ టు టేక్ విత్ ది గ్రేటెస్ట్ ఆఫ్ రిగ్రెట్ అండ్ పెయిన్, అతన్ని సస్పెండ్ చెప్పమని చెప్పి. ఆల్ 3 డెసిషన్స్ వర్ టేకెన్ అండ్ రాజశేఖర్ రెడ్డి బిఫోర్ ఐ రిపోర్టెడ్ కూడా ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్, ఆయనే దిగుతూ, అయ్యా మీరు ఏం అడుగుతారో నాకు తెలుసు, కలెక్టర్ సెలవు పెట్టేశాడు, కమిషనర్ ఆఫ్ పోలీస్ని ట్రాన్స్ఫర్ చేశాము, ఎస్సీని సస్పెండ్ చేశాము, ఫినిష్డ్ అయిపోయింది. నోబడీ కూడా ఆస్క్ ఏ క్వశ్చన్. తర్వాత చెప్పాడు, ఏమైనా మీకు ఇటువంటి భాషలో అనుభవం ఉంటుందండి అని చెప్పాను. సో దిట్ ఈస్ బట్ వై ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఈస్ విత్ అన్క్వశ్చనింగ్లీ హీ సింప్లీ యాక్సెప్టెడ్ మై అడ్వైస్, ఆల్ దో లేటర్ ఆన్ హీ లైక్డ్ ఇట్, బట్ దిస్ వాజ్ ద కైండ్ ఆఫ్ పర్సన్ ఐ వర్క్ విత్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ప్రివిలేజ్ టు రిమెంబర్ దాట్. అండ్ ఓన్లీ వన్ థింగ్ ఐ వాంట్ టు ఎండ్ బై సేయింగ్, ఈ మధ్యనే చూశాను అది యాత్ర సినిమా చూశాను, మామూట్టి అండ్ అది అది రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టరు కేవీపీ గారిది అంత రియలిస్టిక్గా ఇంకెవరు చేసి ఉండరని నా ఉద్దేశం. చాలా బాగా జరిగింది, థ్యాంక్ యూ.